జగిత్యాల జిల్లా ఘోర ఘటనకు ఏడాది పూర్తయింది. స్థానిక బీజేపీ నేతలు కొండగట్టు మృతులకు నివాళులర్పించారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకోవాలని కొండగట్టు అంజనను కోరుకున్నారు. నేటికి ఆ దుర్ఘటన జరిగి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా బాధితులకు నష్టపరిహారం అరకొరగా అందించి చేతులు దేవాలయాల మీద కోట్లాది రూపాయలు గడిస్తున్న ఆ నిధులన్నీ కూడా పక్కదారి మళ్లిస్తున్నారు, భక్తులకు అరకొర వసతులు కల్పిస్తున్నారు. ఈ కొండగట్టు రోడ్డుకు అలైన్మెంట్ అధికారులు సూచించారు, 4 లైన్ రోడ్డు వేయాలని. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రోడ్డు మూసేసారు, అంటే రోడ్డు మూసేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా బాధితులు దాదాపు 54 మంది గాయపడ్డ వాళ్ళకి కనీసం ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు, ఎక్స్గ్రేషియా లేదు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ప్రకటనలకే పరిమితమైంది. మా భాజపా తరపున బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు మేము అండగా ఉంటామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.